అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని మీ పార్టీ గుర్తించింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు, కాంగ్రెస్ కూడా గెలవలేదు. మాలో క్యాడర్ మాత్రమే గెలిచింది, లీడర్ ఓడింది. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, అది బీఆర్ఎస్ ఓటమి కూడా కాదు. కాంగ్రెస్ వేవ్ ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్క ఓటరాలు వచ్చినటువంటి 3-4 జిల్లాలలో మాత్రమే వచ్చి స్వీప్. అది కూడా ఇది వేవ్ కాదు, వాళ్ళ గెలుపు కాదు. మా ఎమ్మెల్యే ఓడిపోవాలి అనేటువంటి భావన కొన్ని నియోజకవర్గాలు, కానీ కేసీఆర్ ఓడిపోవాలని ఎవ్వరు కూడా అనుకోరు. ప్రజలు ఎవరు కూడా కేసీఆర్ మీద ప్రజల కోపం లేదు. మరి కోపం లేనప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? మా ఎమ్మెల్యే ఓడాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి. దాన్ని కాంగ్రెస్ మా బలము మా వేవ్ అంటే నేనైతే ఉద్యమ పునాదుల మీద పార్టీ మొదలైంది. ఇలా ఓడిపోయినామని చెప్పేసి తట్టపర కిందేసే పరిస్థితి లేదు. ఉద్యమ పార్టీ కాదు, పక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ ఉద్యమ పార్టీ అయిపోయింది. దాని ఉద్యమ పార్టీ సంగతి అయింది. ఫైటింగ్ స్పిరిట్ మాకే ఉంది. 32 మెడికల్ కాలేజీల కంటే 32 యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుండేది అని. కేటీఆర్ గారు అన్నటువంటి మాట, దళిత ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ వాళ్ళ పట్ల బాగా వ్యతిరేకత ఉందని, ఓడిపోయే దంటల్లో వాళ్ళే ఉన్నారని ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ చర్చ ఎందుకు జరిగినట్లు? దళిత ఎమ్మెల్యే విషయాలను ఎస్సీ ఎస్టీ ఇద్దరు, అది ఒక గమ్మత్తు. దళితులు అని ఇక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయాడు. మరి కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయినట్లు? కేసీఆర్ అట్లాంటి నాయకుడిని మనం పోగొట్టుకున్నామని వేదన చెందిన వాళ్ళు కామారెడ్డిలో ఎందుకు ఓడగొట్టినట్లు? నమస్తే. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఏ కారణాల వలన ఓటమి పాలైంది? లోక్సభ ఎన్నికల్లో మరి అది గెలవబోతున్నదా? ఎన్ని స్థానాలు ఎట్లా? ఆ పార్టీ సమీక్ష చేసుకున్నదా ఓటమి పైన? సమీక్ష చేసుకుంటే అందులో ఓటమి గల కారణాలు ఏమిటి, ఏం తెలుసుకున్నారు? ఆ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదో నాడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీలో కొనసాగుతున్న అతి కొద్ది మంది నాయకులలో ఎర్రవల్ల శ్రీనివాస్ గారు ఒకరు. వారు మన దగ్గర ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన విషయాలు వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం. భారతీయ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని మీ పార్టీ గుర్తించింది? అసలు రివ్యూ జరిగిందా? జరిగితే ఏం తేలింది మీ రివ్యూలో? బిచ్చన్న గారు, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు. నేనేమంటున్నా, కాంగ్రెస్ కూడా గెలవలేదు. ఎందుకు ఆ మాట అంటుందంటే, మాలో క్యాడర్ మాత్రమే గెలిచింది, లీడర్ ఓడింది. ఏదో బాగుంది, కొత్త ఉంది. ఎట్లా ఇది? క్యాడర్ గెలిచిండు, లీడర్ ఓడిండు. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, అది బీఆర్ఎస్ ఓటమి కూడా కాదు. అంటే క్యాడరే గెలిచింది మాకు. మీ క్యాడర్ గెలిచాడు? మా క్యాడర్ గెలిచి లీడర్ ఓడిండు. మా ఎవరైతే నిలబడ్డారో ఆ లీడర్ మాత్రమే ఓడిండు. ఎందుకు ఆ మాట అంటుందంటే, కాంగ్రెస్ వేవ్ ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్క ఓటు రాలి, ఒక సీటు రాలి. అవును, వచ్చినటువంటి 3-4 జిల్లాలలో మాత్రమే వచ్చినాయి. స్వీప్ అది కూడా. ఒకవేళ వేవ్ వస్తే వేవ్ వచ్చేటువంటి సీట్లు వేరు. మాకు 2018 వచ్చింది 88 సీట్లు, అది వేవ్. ఇది వేవ్ కాదు, వాళ్ళ గెలుపు కాదు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటుందంటే, ప్రతి నియోజకవర్గంలో ఏమనుకున్నారంటే, అక్కడ లీడర్ మీద ఉన్నటువంటి కొంచెం వ్యతిరేకత, కొంతమంది మీద వ్యతిరేకత, అరే ఈయన ఓడిపోతే బాగుండు అనేటువంటి భావన ఉన్నది. కొన్ని కాన్సెన్స్లలో ఏంటంటే, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి అనేటువంటి భావన కొంతమంది కొన్ని నియోజకవర్గాలు ఉంది. కానీ కేసీఆర్ ఓడిపోవాలని ఎవ్వరు కూడా అనుకోలే. కేసీఆర్ ఓడిపోవాలి, కేసీఆర్ దిగిపోవాలి, కేసీఆర్ పాలన బాగలేదని ఎవ్వరు కూడా లేదు. ప్రజలు ఈ నిమిషానికి బాధపడుతున్నారు. కేసీఆర్ మీద చాలా ప్రేమ ఉంది. కేసీఆర్ చేస్తున్నటువంటి పథకాలు, కేసీఆర్ తెచ్చినటువంటి పథకాలు, రైతులు కానీ, ఆసర పెన్షన్దారులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇట్లాంటి పెన్షన్లు చాలా గొప్ప ప్రాజెక్టులు. ప్రజలు ఎవరు కూడా కేసీఆర్ మీద ప్రజల కోపం లేదు. మరి కోపం లేనప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? నేను అదే అంటున్నా కదా,
ఎక్కడైతే కొంతమంది లీడర్లు ఉన్నారో, కొంతమంది కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో కొంతమంది వ్యతిరేకత ఉన్నదో వాళ్ళు ఈ ఎమ్మెల్యే గెలవపోతే బాగుండు. అందుకే అంటున్నా కదా, మా ఎమ్మెల్యే ఓడాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి. పాపం వాళ్ళకి ఏంటంటే ఈ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలితేనే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటారన్న సంగతి చాలామంది గమనించలేకపోయారు. దాన్ని కాంగ్రెసు మా బలము మా వేవు అంటే నేనైతే విశ్వసిస్తాను. ఆ పార్టీ బలం సంగతి అట్లా ఉంచుదాం. ఈ లోకల్ ఎమ్మెల్యేల మీద అంత వ్యతిరేకత మరి ఎందుకు వచ్చినట్లు మీరు అన్నది అనుకుందాం. ఒకవేళ వ్యతిరేకత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు అన్నదాని ప్రకారం మా లోకల్ ఎమ్మెల్యే ఓడిపోని పైన ముఖ్యమంత్రి కానీ అని అన్నారు అని అంటున్నారు కదా మీరు. జిల్లాలకు జిల్లాలే దక్షిణ తెలంగాణలో స్విప్ అనేది వచ్చిందంటే మొత్తానికి మొత్తమేనా మర్రి జనార్దన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడు ఈ మునుపున్న 15 కింద ఎట్లున్నాయి నియోజకవర్గ కేంద్రాలు, ఇవాళ ఎంత మార్పు ఉంది, వాళ్ళు ఎందుకు ఓడిపోయినట్లు, వాళ్ళని కూడా మార్చాలనుకున్నారా? ఇక్కడ ఏం జరిగిందంటే మర్రి జనార్దన్ రెడ్డి నిజంగా ఓడిపోతారని మా లిస్టులో లేదు, మా లిస్టులో లేదు అంటున్నాం. గెలిచేదాంటున్నాడు మా గెలిచేదాంట్లుంది. దేవరకద్ర ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు గెలిచేదాంట్లున్నాడు, లక్ష్మారెడ్డి గారు గెలిచేదాంట్లున్నారు. నేనేమంటున్నా ఇది అనూహ్యంగా జరిగినటువంటి సంఘటన. వీటి విషయాలలో మేము నిజంగా కొంతమంది బాధపడుతూ ఉన్నాం, అంటే సమీక్షలు. ఇవి క్యాడర్ను ఎక్కడైతే కొంత నిర్లక్ష్యం చేసిందో అక్కడ కొంత నెగిటివ్ రిజల్ట్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఇది సీఎం గారు పైన ఉన్నాడు కాబట్టి ప్రతిదాన్ని ఆయన మండలంలో ఏముంది గ్రామాలలో వెళ్ళిన ప్రతి చూడాలి కదా. ఒక స్టేట్ ఫిగర్ అన్నప్పుడు కాన్సెన్స్లో ఉన్నటువంటి నాయకుల మీద ఎట్లా డిసిషన్ తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎమ్మెల్యే డిసిషన్ తీసుకోవాలి. దాంట్లో ఎక్కడైతే కార్యకర్తలు ఎవరైతే కొంచెం నెగిటివ్ వాళ్ళని ఎక్కువగా అడ్జస్ట్ చేసుకోలేకపోయినరో అక్కడ కొద్దిగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అందుకే నేను అన్నా మా క్యాడరు గెలిచింది, లీడరు ఓడింది, పార్టీ ఓడలే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే కేసీఆర్ గారి అద్భుతమైనటువంటి నిర్ణయాల వల్ల అసలు ఒక ఈ దేశానికి ఒక మోడల్గా మనం వెళ్తూ ఉన్నాం. రెండోది ఏం జరిగిందంటే బుచ్చన్న, కేసీఆర్కు కొంతమంది వాస్తవాలు చెప్పలేకపోయారు. ఏంది వాస్తవం? ఏదైనా వాస్తవాలు చెప్పలేకపోయారు. కానీ మీలాంటి వాళ్ళ దగ్గర ఉండాలన్నా ఎవరైనా సరే అక్కడ ఎవరైతే కొంతమందికి ఉంటుంది, ఎవరైనా వాస్తవాలు చెప్పలేకపోయారు. భయపడరా? భయపడడానికి కానీ సందర్భం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు, ఉన్నటువంటి నాయకులు కావచ్చు తప్పుతో పాటించారు. దానివల్ల ఇప్పుడు పార్టీకి నష్టం జరిగింది అంటున్నాను నేను. అధికార యంత్రాంగం డెఫినెట్గా సార్ గైడ్ లైన్స్ను కరెక్ట్గా పాటించి వాస్తవాలని చెప్పే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. సరే గెలుపు ఓటములు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మా పార్టీ మొదలైందే ఉద్యమ పునాదుల మీద పార్టీ మొదలైంది. ఇలా ఓడిపోయినామని చెప్పేసి తట్టపర కిందేసే పరిస్థితి లేదు. మీకైతే తెలుసు 2001 నుంచి 2023 వరకు పార్టీలో డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షం. అదే ఓకేనే, పక్తు రాజకీయమంటున్నా, ఫైటింగ్ స్పిరిట్ మాకే ఉంది. అది అన్నా కూడా ఫైటింగ్ స్పిరిట్కి మాకు మాత్రమే ఎక్కువ ఉంటుంది అంటున్నా. పొలిటికల్ పార్టీ పక్తు అయినా కూడా మళ్ళీ ఈ నిమిషానికి చెలో అంటే లేచేది మా పార్టీ, మా కార్యకర్తలే. నేనేమంటున్నా, మేము గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడినప్పుడు కుంగిపోం. ఏదైనా మా మంచికే జరిగింది అనుకుంటాం, సరిదిద్దుకుంటాం, లోపాలు సరిదిద్దుకుంటాం. డెఫినెట్గా మళ్ళీ మేము ముందటికి వెళ్తాం. ఎన్నిసార్లు ఓడిపోలే, ఎన్నిసార్లు రాజీనామా చేయలే, ఎన్నిసార్లు గెలవలేదు. ప్రతి ఓటమి ఒక గుణపాఠం ఉంటుంది. కానీ మొత్తమే బీఆర్ఎస్ వాస్తవానికి ఏమాట మాట్లాడుకుందాం, 32 మెడికల్ కాలేజీల కంటే 32 యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుండేది అనే ప్రశ్న, అది సమర్థనీయమేనా, సరిపోయిందా? నేనేమంటున్నా జనానికి 33 మెడికల్, కేటీఆర్ గారు అన్నటువంటి మాట ఏంటంటే మేము ప్రజా సేస్ కోసం 32 మెడికల్ కాలేజీలు కట్టినాం. కానీ కొంతమంది ఏం చేసి తెలుసా,
మేము తర్వాత చాలా విషయాలు మాట్లాడుకుంటాం, మీలాంటి వాళ్ళతో ఆప్తులతో మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ఓడించడానికే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని పనిచేసిరు అంటున్నా. ఆ లైన్లో మాట్లాడండి. అరే యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, కొంతమంది అందరూ అంటలేదు కొంతమంది, అదే పని. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మనతోనే ఉంటూ మన దగ్గరే ఉంటూ కొంతమంది మనకు మంచి సలహాలు ఇస్తుంటారు, కొంతమంది పార్టీ పైన ప్రభుత్వం పైన నెగిటివ్ ప్రొపగండా చేసిండు, అది గమనించలేకపోయినా. ఓహో, ఆ సర్కిల్ ఉన్న వాళ్ళే, ఆ సర్కిల్ అని కాదు ఓవరాల్గా, మన సర్కిల్ అని కాదు ఓవరాల్గా, రకరకాల వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కదా, సింపథైజర్ ఉంటారు, బయట ఉంటారు లోపల ఉంటారు. కానీ నీ లోపల ఉన్న భావన ఎట్లా తెలుసు? ఇలా 32 కాలేజీలు మెడికల్ కాలేజీలు పెడితే జనానికి ఎక్కలేదు అంటే మరి ఏం చేయాలి? మరి యూట్యూబ్లు పెట్టుకోవాలనా? యూట్యూబ్లు పెట్టి ప్రచారం చేస్తాం. రెండవది, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు మేము ఇంకా కింది స్థాయికి తీసుకుపోవాల్సి ఉండే, ఇంకా కిందికి తీసుకుపోవాల్సి, తెలియంది వారికి తీసుకుపోవడానికి ఇంకా తీసుకెళ్ళాలి. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు మేము అనుకున్నంత పథకాలంటే కళ్యాణ లక్ష్మి తెలుసు, అందరూ తెలుసు, రీచ్ అయింది పబ్లిక్. పెన్షన్లు రీచ్ అయినాయి పబ్లిక్. రైతు బంధు రైతు బీమా రీచ్ అయింది పబ్లిక్. ఇంకేం తీసుకుపోతారు? ఎక్కడ తీసుకుపోతారు? ఇంకా రీచ్ అయి ఉన్నాయి కదా. రీచ్ అయినా కూడా ప్రతిరోజు లైవ్లో పెట్టాలి, ప్రతిరోజు ఒక అంశాన్ని లైవ్లో పెట్టాలి. ఈరోజు న్యూస్ పేపర్, రేపటి వేస్ట్ పేపర్ అంటున్నాం కదా, ప్రతిరోజు చర్చ జరగాలి. అంటే నా ఫీలింగ్, మనం అనుకున్నంత ఇంకా చర్చ పెట్టలేదేమో అనుకుంటున్నాను, ఇంకా చర్చ పెట్టాలి. కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మనం కింద ప్రతిరోజు లైవ్లో పెట్టాలి. ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి కుట్రలు, వాళ్ళు చేస్తున్నటువంటి గ్లోబల్ అబద్ధాలను తిప్పికొట్టాల్సి ఉండేనేమో. ఇదొక అంశం, నా పర్సనల్ అంశం ఇది. దీనికి సమాధానం కావాలి నాకు. దళిత ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ పట్ల బాగా వ్యతిరేకత ఉందని, ఓడిపోయే దాంట్లో వాళ్ళే ఉన్నారని ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బహుశా ఇవాళ బీఆర్ఎస్, రేపు కాంగ్రెస్ కూడా జరగవచ్చు, తెలియదు, అది చూద్దాం మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో. ఈ చర్చ ఎందుకు జరిగినట్లు, కారణం ఏమిటి, దీనికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు దళిత ఎమ్మెల్యే విషయాలను ఎస్సీ ఎస్టీ ఇద్దరు, ఎస్సీ ఎస్టీ అటు సామాజిక కోణంలో అది ఒక గమ్మత్ ఉంటుంది ప్రజల. ఎందుకనంటే దళితులు అనేది అణచివేత వ్యవస్థ, గిరిజనులు దళితులు. కాన్షియన్స్లో ఏం జరుగుతుందంటే, నేను గమనించిన కాడికి కాన్షియన్స్లో కొంతమంది లీడర్లకు నచ్చకపోతే వాడి మీద ఎమ్మటే నెగిటివ్ ప్రొపగండా చేయడం, ఇది ఈ పాయింట్లో ఏ పాయింట్లో అయినా ఉంటుంది. వాడి మీద ఎమ్మటే సరే, వాడు పాపం కష్టపడ్డాడు, రిజర్వేషన్తో పార్టీ టికెట్ ఇచ్చింది, పార్టీ సపోర్ట్ చేసింది, ఫైనాన్షియల్గా ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదము, రాజకీయంగా అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా పనిచేయాలి. అయితే దీంట్లో కొంత ఏం జరుగుతుందంటే, ఎస్సీ ఎస్టీల వరకు నేను గమనించింది, ముందే దాని మీద ప్రొపగండా స్టార్ట్ చేయడం, వీడిట్లా అని అట్లా అని. ఎప్పుడైనా పార్టీలో ఉన్నటువంటి క్యాడరు, పార్టీలో ఉన్నటువంటి లీడర్ ఒక అబద్ధపు విష ప్రచారం జరుగుతున్నప్పుడు పార్టీలో పనిచేస్తున్నటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి తిప్పికొట్టాలి డెఫినెట్గా. నేనేమంటా అంటే ఒక నిబద్ధత గల కార్యకర్తగా తిప్పికొట్టాలి. నీ లీడర్ మీద జరుగుతున్నప్పుడు నువ్వు తిప్పికొట్టవు, నీ అధిష్టానం మీద జరుగుతున్నప్పుడు దుష్పాచరణ తిప్పుకొట్టవు, అది చెడ్డది. ఇది ఎందుకంటే కొన్ని చెప్పాలనో అర్థం కాదు, కానీ ఇది చర్చ చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ మీద ఎవడో ఒక లూజ్ కామెంట్ చేసిండు, ప్రభుత్వం మీద పార్టీ పైన లూజ్ కామెంట్ చేసిండు ఎక్స్వైజెడ్. ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్త, లీడరు, క్యాడరు ఆ నిమిషానికి వాడు తిప్పుకొట్టాలడ, చాయ్ హోటల్ కావచ్చు, బస్టాప్లు కావచ్చు, గ్రామ ఏంది చావిడి దగ్గర కావచ్చు, ఎక్కడైనా ఒక చర్చ జరుగుతుంది. నా పార్టీ పైన
పార్టీ నాయకత్వం పైన ఒక లీడర్ పైన నెగిటివ్ ప్రపగండ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఎవరైనా సరే ఎంబడే దాన్ని తిప్పుకొట్టాలి. అది పార్టీని సేవ్ చేసినట్టు. నీ నువ్వు అక్కడ మౌనంగా ఉంటారు చూడు, మౌనం కూడా మంచిది కాదు. మౌనంగా ఉండు అంటే నువ్వు దాంతో ఏకీభవించినట్టు లెక్క నా దృష్టిలో. ఎవరైనా సరే డెఫినెట్గా తిప్పికొట్టాలి. నువ్వు లీడర్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడకపోవడం, నువ్వు నువ్వు పైన అధిష్టానం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడకపోవడం, నీ పార్టీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడకపోవడం, నీ ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని తిప్పికొట్టకపోతే ఏమైందంటే ప్రజలలో ఒక విధమైనటువంటి భావన వెళ్తుంది, అరే వాడి పార్టీ లీడరే వాడు సపోర్ట్ చేస్తారు, ఇది నిజమేమో. ఇది ప్రతి క్యాడర్ ప్రతి లీడర్ తెలుసుకోవాలి, ఇది తిప్పికొట్టాలి. ఎందుకు కొట్టలేదంటావు? అంటే ఎందుకు కొట్టలేదన్నది ప్రశ్న. కొట్టాలి ఇది, అంటే దాన్ని మనం ఇంకా మోటివేట్ చేయాలి, డెఫినెట్గా చేయాలి. ఇప్పుడు చర్చలకు వచ్చినప్పుడు నా పార్టీ నేను డిఫెండ్ ఓన్ చేసుకుంటాను, అఫెన్స్ పెడతాను. అవును, ప్రతి క్యాడర్ కూడా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో బహుశా క్యాడర్ గెలిచింది లీడర్ ఓడిండు అనే దానికి కూడా ఇది ఒక లింక్ ఉందంట. దీనికి దానికి నేను ఏమంటున్నా, వాడు మాట్లాడుతుంటే లోకల్లా ఎమ్మెల్యే మీదే వ్యతిరేకత, పార్టీ మీద వేదు కదా వ్యతిరేకత, పార్టీ మీద కాదు వ్యతిరేకత, నీ లీడర్ మీద నీకు వ్యతిరేకత. సరే నీకు ఏమి ఇచ్చిండో ఏమి ఇవ్వలేదు, ఇవే కదా చిన్న చిన్నవి ఉంటాయి కదా, నీకు ఏమి ఇచ్చిండో ఏమి ఇవ్వలేదు, పథకం రాలేదు, ఇది రాలేదు, సవాలక్ష ఉంటాయి లోకల్ ఇష్యూలు. ఒక పార్టీలో పనిచేస్తున్నటువంటి నిబద్ధత గల కార్యకర్తగా నువ్వు డెఫినెట్గా ఎవరిని ఓన్ చేసుకోవాలి, పార్టీని ఓన్ చేసుకోవాలి. అక్కడ ఎక్కడో లింకు మిస్ అయిందేమో నా భావన. అక్కడెక్కడో మిస్ అయ్యి డెఫినెట్గా కదా. ఇప్పుడు ఇది వాదించాలి, ఇప్పుడు పార్టీ చేస్తున్నటువంటి ఇప్పుడు పార్టీ అంటే అన్ని ఎమ్మెల్యేల సమూహం, ముఖ్య నాయకుడు కేసీఆర్ గారు, పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ ఇప్పుడు ఒక లీడర్ ను ప్రామాణికంగా తీసుకోలేవు కదా. పార్టీ ఫస్ట్ ప్రభుత్వం కంటే ముందు నువ్వెవరు? పార్టీ కార్యకర్త, పార్టీ కార్యకర్తనే. ఇక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయినారు. మరి కామారెడ్డిలో సీఎం ఎందుకు, కేసీఆర్ ఎందుకు ఓడిపోయినట్లు? ఏది కామారెడ్డిలో దానికి కూడా మా క్యాడర్ ఇంకా పనిచేయాల్సి ఉండే. నేనేమంటున్నా, ఇప్పుడు ఖచ్చితంగా క్యాడర్ ఇంకా బలంగా పనిచేయాల్సి ఉండే, ప్రజలకు నమ్మకం కలిగించాల్సి ఉండే, విశ్వాసాన్ని కలిగేసి ఉండాల్సి ఉండే. ఒక అధిష్టానం, ఒక అధినాయకుడు వచ్చి అక్కడ పోటీలో నిలబడ్డప్పుడు డెఫినెట్గా మనము సర్వశక్తుల ఓటి ఇంకా పనిచేయాల్సి ఉండే. చేయలేదు అక్కడ, చేసిండ్రు, ఇంకా చేయాల్సి ఉండే అంటున్నాను నేను. సరే ఆడ లోకల్ విషయానికి వస్తే ఎక్కడైనా ఏముంటుంది అంటే, లోకల్ విషయానికి వస్తే ఈ నేను ఇక్కడనే ఉంటాను అని ఆ లోకల్ అయినా ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఇంకా మనం ఎక్కువ ప్రచారం చేయాల్సి ఉండే. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం, లోక్సభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం, వీటిపైన బీఆర్ఎస్ ఏం చర్చ జరుగుతున్నది? లోక్సభ విషయాలకు వస్తే కూడా డెఫినెట్గా పార్టీలో ఇదంతా 3 తారీఖు నుంచి రివ్యూ పెట్టుకుంటారు. యాక్చువల్గా పెట్టాల్సి ఉండే, కేసీఆర్ గారు హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. డెఫినెట్గా పెట్టుకుంటాం పార్టీని జనవరి మొదటి వారం పెట్టుకుంటాం. ప్రతి నియోజకవర్గాల తీరుగా సమన్వయం చేసుకుంటాం. కార్యకర్తలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి డైరెక్షన్లో నడుస్తుంటారు. ఎన్ని రావు? డెఫినెట్గా మ్యాక్సిమం సీట్లు గెలవడానికి ప్రయత్నం. ఎందుకంటే ఎందుకు తెలుసా? ఇలా సంఖ్య చెప్పలేను నేను, కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు లేరు అనేటువంటి విషయాన్ని చాలామంది క్యాడరు ఓటరు చాలామంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈ నెల రోజులలో చాలా పరిణామాలు వచ్చి అరే కేసీఆర్ లాంటి నాయకుడిని మిస్ అయిపోయినాం. అంటే ఒక పార్టీకి సంబంధం ఉండదు, అసలు పార్టీ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కింద మేము బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉన్నాయి. ఏమంటున్నారు మీ దగ్గర? అంటే మా దగ్గర అరే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండాల్సి ఉంటే, కేసీఆర్ని మనం అనవసరంగా మిస్ చేసుకున్నాం, ఈ లోకల్ లీడర్ మీద కోపం మనం కేసీఆర్ మీద చూపించుకున్నాం. చాలా మంది ఊహించుకోలేదు. మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ అక్కడనే వస్తున్నారు. కేసీఆర్ అట్లాంటి నాయకుడిని మనం పోగొట్టుకున్నాము అనే వేదన చెందిన వాళ్ళు కామారెడ్డిలో ఎందుకు ఓడగొట్టినట్లు
దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? నేను అదే అంటున్నా కదా, కామారెడ్డిలో అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా, నేనేమంటున్నా, ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గెలవాలనే ఓటేసిండ్రు. ఎక్కడో చిన్న లాజిక్, నేనేమంటున్నా చిన్న లాజిక్, మనకు పోయింది కూడా తక్కువ సంఖ్యనే, చిన్న లాజిక్. వెనకటికి సామెత ఉంది, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాల్సి, ఆ స్ట్రాటజీలో కొట్టాల్సి ఉండే అంటున్నాను. బహుశా అతివిశ్వాసం కావచ్చు, గెలుస్తాం, డెఫినెట్గా గెలుస్తాం కేసీఆర్ నిలబడ్డ తర్వాత, అరే గెలవమా అనేటువంటి భావన ఉండొచ్చు. అయినా కూడా ప్రతి ఓటర్ని టచ్ చేయాల్సిందే, చేసి ఉండొచ్చు, నేను చేయలేదు అన్నాను, చేసి ఉండొచ్చు. చివరి ప్రయత్నం వరకు మనం ప్రయత్నం చేయాల్సిందే. ఏదైనా మళ్ళీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాం, అది వేరే విషయం. కానీ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు అనేటువంటి నా భావన. అక్కడ చేసిన వాళ్ళు నేను చేయలేదు అనట్లేదు, అరే వాళ్ళు ఏం చేయకపోవడం వల్లనే ఇన్ని ఓట్లు వచ్చినాయని కూడా అన్నాను. కానీ చివరి వరకు మనం కనుక ఎఫర్ట్ ఇంకా బాగా పెట్టుంటే బాగుండదు ఏమో నా అభిప్రాయం. ఈ జనరల్గా ఏముంటుంది, కేసీఆర్ గారు నిలబడ్డాక డెఫినెట్గా గెలుస్తున్నాయి, దీంట్లో ఏముంటుంది చర్చ? ఎందుకంటే 2001 నుంచి కేసీఆర్ గారు ఎక్కడ నిలబడ్డా గెలిచిండు. జనరల్ ఏంటంటే దాని మీద ఒక భరోసా, కేసీఆర్ గెలుపు మీద ఒక భరోసా ఉంటుంది, ఆ భరోసా గెలుస్తున్నాంలే అనేటువంటి భావన ఉండొచ్చు. దీంట్లో ఇంకోటి ఏముంటుంది బిచ్చాను అంటే, లోకల్కి వచ్చేసరికి సింపతి గేమ్ అవుతుంది. అరే ఆయన 2 సార్లు నిలబడ్డాడు, ఈ సీట్లలో చాలామంది ఎట్లా గెలిచి తెలుసా? ఇప్పుడు నల్గొండ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఇట్లాంటి జిల్లాలకు వస్తే నీకు ఎక్కువ సీట్లు ఏంటంటే 2-3 సార్లు ఓడిపోయినారు, ఆ సింపతి మీద గెలిచిన సీట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ కొందరు ఎమ్మెల్యేలకు ఖర్చులకు కూడా, ఉదాహరణకు మధిర, మధిరలో లింగాల కమలరాజు అంటే ఆయన పేరు, మధిర బట్టి కాంగ్రెస్ అయితే లింగాల కమలరాజు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ, ఖమ్మం జిల్లాలో కనీసం ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు భోజనాలు డబ్బులు లేవు ఏం చేయాలని ఏడ్చిన ఆయన. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. కమలరాజు అని ఆయన పేరు, కమలరాజు ఇవ్వలేదు ఎందుకు అట్లా కొన్ని నియోజకవర్గాలు? మరి నేనేమంటున్నా, పార్టీ ఏడికి సాయం చేయాలని అడుగు చేస్తుంది, పార్టీని బదనాన్ని చేసినప్పుడు కూడా తప్పే. అరే నువ్వు టికెట్ ఇచ్చేటప్పుడు అంత నేనే పెట్టుకుంటా అంటావు, టికెట్ ఇచ్చినాకనేమో అంత పార్టీ పెట్టాలంటే ఇదేంది, ఎవరిని బదనాన్ని చేయని చెప్పు నాకు. ప్రతి దాంట్లో పార్టీని, పార్టీ నాయకత్వాన్ని బదనం చేయొద్దు. నీ గెలవాలనే షోక్ ఉంది కదా, గెలవాలి. ఎందుకు టికెట్ ఎందుకు రాలే మీకు? నేను కూడా అంటున్నా పార్టీ ఇస్తుంది అని, ఎందుకు నేనేమంటున్నా, నేను అదే అంటున్నా, పార్టీ టికెట్ ఇస్తుంది అనుకున్నా, ఇయ్యలేదు, ఆయననే అలిగిపోనలే కదా. ఈ నిమిషానికి కూడా నేను డెఫినెట్గా పార్టీ కోసమే కొట్లాడతా, పార్టీ కోసమే మాట్లాడతా, దట్ ఈజ్ మై కమిట్మెంట్. ఇలా నాకు ఇయ్యలేదు, నేను పని చేయనలే కదా. ఎస్ పార్టీ ఎడ చూపిస్తాడో పోయి పని చేసిన, ఇట్లాంటి ప్రపగండ మంచిది కాదు అంటున్నాను నేను. ఇది ప్రపగండ మంచిది కాదు. నేను తీసుకు సంగారెడ్డిలో పెట్టిరు, సంగారెడ్డి నా శేషక్తిలో పనిచేసి ఓడించినాం కదా. అరే పార్టీ మీద నెట్టేసి నాకు పార్టీ నాకు సపోర్ట్ చేయలే కాబట్టి నువ్వు ఓడిపోయినా? నువ్వు గెలవాలనుకున్నప్పుడు, రంగంలో దిగినప్పుడు నేను శేషక్తిలో పార్టీ ఇంత సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఒక్క పార్టీ మీద ఎందుకు డిపెండ్ కావాలి? పార్టీ ఇచ్చేగాడికి సపోర్ట్ చేసింది. ఆల్టర్నేటివ్ నీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా, ఆల్టర్నేటివ్ నీ దగ్గర వే ఉండాలి కదా, ఆల్టర్నేటివ్ సోర్స్ చూడాలి కదా. అంటే ఇది కూడా ప్రతి వాళ్ళు కూడా పార్టీని బ్లేమ్ చేయడం, పార్టీ నాయకత్వాన్ని బ్లేమ్ చేయడం, ఇది కూడా మంచిది కదా. చాలా విశాల వృద్ధి అంతా మీరు బాగా అర్థం, ఎందుకు చేసుకోవద్దు? అరే మీరు మొదటి నుంచి పార్టీ ప్రారంభం గురించి మీరు, నేను ప్రతిదీ పార్టీ ఎట్లా ఏదైతే చెప్పు. ఇప్పుడు ఆయనకు నాకు తెలిసి, ఇప్పుడు ఆయన పర్సనల్గా నేను మళ్ళీ ఇది ఎటు పోగల, ఆయన ఏదైనా పర్సనల్గా ఉద్దేశించి అనట్లేదు, ఆయన ఒక్క విషయంలో మాట్లాడట్లేదు. ఎవరైనా పార్టీ, ఏ పార్టీ, రాజకీయ పార్టీ అయినా కొంతవరకు సపోర్ట్ చేస్తా. మీరు కొన్ని నియోజకవర్గాల్లో 2-3 సార్లు పోటీ చేసింది అయినా అట్లా సానుభూతితో గెలిచిన అన్నారు కదా. లింగాల కమలరాజు కూడా 3వ సారి అనుకుంటే బట్టి మీద పోటీ చేయడం బీఆర్ఎస్ తరఫున, అవునా? ఆయన పట్ల సానుభూతి ఉన్నది, కానీ కొంత సహకరించిన బయటపడునో ఏమో అని ఒక చర్చ కూడా జరిగింది. అది ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఒకటే సానుభూతి ఉన్న దగ్గర ఏం పెట్టినోడు గెలిచిండు, మిగిలిన పార్టీలలో, కాంగ్రెస్ పార్టీలో ఏం పెట్టినోడు గెలిచిండు, గుర్తుపెట్టుకో. అదేం అట్లే, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? అంటే ఇవన్నీ విషయాలు ఇవే నేను అంటే, ఇవన్నీ విషయాలు కూడా పార్టీకి రుద్ది, పార్టీని బదనాం చేయడం, అధిష్టానాన్ని బదనాం చేయడం కూడా ఒక రకంగా తప్పే. అంటే నేను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి గురించి కేసీఆర్ మీతో రివ్యూలో మీరు మాట్లాడినప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయం ఏమిటి? ఈ ఓటమికి ఎందుకు ఓడిపోయినట్లు ఏమన్నా పార్టీ అధినేత ఏమన్నా చెప్పిన మాట? ఇప్పుడు ఏముంది, చాలా వరకు
రకరకాల అభిప్రాయాలు ఏముంటుందంటే ఇక ఓడిపోయిన తర్వాత 100 కారణాలు చెప్తారు. పార్టీ అధినాయకత్వం ఏమన్నది అంటున్నా ఇప్పుడు అధినాయకత్వం అంటే ఇప్పుడు ఏముంటుంది, కొంతమందిని మార్చుకోవాల్సి ఉండే నిజంగా అది ఉండనేమో అన్నటువంటి ఇదంతా చర్చ జరుగుతుంటుంది కదా. నిజమే అనిపిస్తుంది అప్పుడు, కొంతమందిని మార్చుకోవాల్సి ఉండే, మార్చలేకపోయినాం, మార్చడం వల్ల రిజల్ట్ వేరే వస్తుండొచ్చు. వాటితో పాటు ఇంకోటి వచ్చిన ఇంకా అంటే చిన్నది ఏం జరిగిందంటే, అంటే నా పర్సనల్గా నేను కావాలి, ఈ ఎమ్మెల్యేలకు కూడా మొత్తం అప్పయ్యపడం వల్ల కూడా కొంత క్యాడర్ ఇబ్బంది పడరు. డిక్టేటర్షిప్ పైకి వెళ్ళి ఉంటుంటే ఎమ్మెల్యేకు మొత్తం అప్పయ్యపడం వల్ల కూడా ఏం జరిగిందంటే, ఇక ఎమ్మెల్యేకు నచ్చినోని ఎంకరేజ్ చేసుకోడు, నచ్చినోనికి తొక్కి పడేసుడు, ఒక రకమైనటువంటి వివక్ష వచ్చుడు కూడా మంచిది జరగలేదు. కొన్ని కాన్సెప్ట్లు అట్లా కూడా జరిగింది. ఎమ్మెల్యేల సుప్రీం అయిన సరే కొంత నష్టం జరిగింది అది. దాన్ని కూడా కొంచెం పార్టీ ప్రభుత్వం సమానంగా తీసుకెళ్ళి ఉంటే ఇంకా ఉండేది కాదు, చాలా బాగుండేది. అంటే ఇది నా పర్సనల్, నేను గమనించని చెప్తున్నా, ఇది జరగాల్సి ఉండేది. సమన్వయం ఉందా పార్టీలో? సమన్వయం ఉంది, అంతా అంతా బాగానే ఉంది, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఎక్కడైతే కొంత ఈ కొత్త పాత దాంట్లో కొంత కలుపుకుపోవడం, ఈ డిక్టేటర్షిప్ ఎమ్మెల్యేలు కొంత ఎక్కువైపోవడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడడం ఇవి జరిగింది. 80-90 స్థానాలు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి మరొక 10-18 మందిని తీసుకోవడం అనేది ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ పోయిందనే విషయం ఒక చర్చ కూడా బయట జరుగుతున్నది. ఇప్పుడు దాంతో పార్టీ ఏకీభవిస్తున్నదా? ఇప్పుడు ఒకటి నేనేమంటున్నా, ఆ రోజు అందరు సపోర్ట్లు కొట్టిరు కదా, నేనేమంటున్నా ఆ రోజు ఇవాళ ఓట్లేదు కరెక్టే. ఇప్పుడు ఆ రోజు అందరు సపోర్ట్లు కొట్టిండు, ఇవాళ దాని గురించి మళ్ళీ నెగిటివ్ అంటే ఎట్లా తీసుకుంటాం దాన్ని? ఓకే, తీసుకోవద్దు అనేది అందరు నీ అభిప్రాయం అనుకో, తీసుకోవద్దు అనేది నిజంగా 88 సీట్లు గెలిచిన తర్వాత తీసుకోవచ్చు అనేది అభిప్రాయం. అవును సరే, కేసీఆర్ గారు ఒక గొప్ప మేధావి, ఒక చాణక్యుడు, తన ఆలోచన, తన విధానం ఏముందో మనం ఈడ మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. తన ఉద్దేశం ఏముందో తెలియదు, ఆ నిమిషానికి ఆయన స్ట్రాటజీ ఏముందో తెలియదు, తీసుకున్న తర్వాత కూడా వ్యవస్థ నడిచింది. నేనేమంటున్నా, తీసుకున్న కాడికి ఇవన్నీ జరిగినా కూడా ఎమ్మెల్యేలు కొంత ఫ్రీగా ఇవ్వడం వల్ల ఈ ఉద్యమకారులు అనుకోండి, పాత కార్యకర్తలు అనుకోండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకోవడం, అనుమాయులకు దగ్గర పెట్టుకోవడం, మిగిలినంత అది పార్టీ అనేది వాడు ఎమ్మెల్యే అంటాడు అందరినీ సమానంగా చూడాలి. దానికి ఏమైతే మళ్ళీ ఇప్పుడు పార్టీకి అటాచ్ చేస్తారు, నువ్వు చేసిన తప్పుకు పార్టీ, పార్టీ చేసిన తప్పుకు పార్టీ, ఎమ్మెల్యే చేసిన తప్పులకు పార్టీ, ఎట్లయితుంది? ఎవరిది వాళ్ళు అడ్జస్ట్కోవాలి. కేసీఆర్ లాంటి గొప్ప అపరచానికుడు, అసలు ఒక మంచి మేధావి కేసీఆర్ గారు, దాన్ని ఎవరు కాదన్నారు, ఎక్కడున్న తెలంగాణను ఏడికి పట్టుకొచ్చిండు, ఇట్లా ఏ విధంగా సుమారు 7 లక్షల కోట్లు అప్పైందని కాంగ్రెస్. బుచ్చన్న 71,000 కోట్ల అప్పు నుంచి 670,000 కోట్ల వరకు అప్పు పెరిగింది. బుచ్చన్న నీకు ఎంత అప్పు ఉంది అందా, అంటే మనం మాట్లాడుకుందాం, అప్పు లేదా నీకు? నాకు ఉంటుంది కదా ఎంతో కొంత, నీ కుటుంబానికి ఎంతో కొంత ఉండదు. అట్లా కాదే, ఇప్పుడు నేనేమంటున్నా బుచ్చన్న, నీ తాయతకు తగ్గట్టు అప్పు ఉంటుంది కదా, ఇల్లు కట్టుకుంటే అప్పు, బండి కొనుక్కుంటే అప్పు, కారు కొనుక్కుంటే అప్పు, పిల్లల ఫీజు కట్టేక్కడ అప్పు, ప్రతి కుటుంబానికి సగటున్న ప్రతి మనిషి మీద అప్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన, మీరు అప్పన్నారు కాబట్టి చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు తేల్చిన లెక్క ఏమిటంటే తెలంగాణలో ప్రతి పౌరుని మీద 7 లక్షల రూపాయల అప్పు ఉందని. ఇప్పుడు ఇదే లెక్క కాంగ్రెస్లు ఉన్నప్పుడు ఎంత ఉందో కూడా చెప్పాలి. కాంగ్రెస్ రెండోది భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సగటున ఎంత అప్పు ఉందో కూడా చెప్పాలి. 61,000 కోట్ల రూపాయల అప్పు రాష్ట్ర విభజన అప్పుడు ఉన్నది. ఆనాడు ఉన్న అప్పు, ఉమ్మడి రాష్ట్రం ఉన్న అప్పు 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్న అప్పు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ప్రతి పౌరుని మీద 7 లక్షల రూపాయలు అప్పు అయిందన్నది శ్వేతపత్రంలో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట. నేనేమనుకుంటున్నంటే, ఈ స్కీములన్నీ దాటవేత ఎగవేత చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొపగండా అనుకుంటా నేను. ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు, ఓట్లేసి గెలిపించిండ్రు. అరే నువ్వు
నువ్వు సక్సెస్ కావడానికి నన్ను చెడ్డం ఎందుకు చేయాలి? చెప్పు నాకు, నీ సక్సెస్ రేటు పెంచుకో. బీఆర్ఎస్ వాళ్ళు అండదా, ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన నిర్వాహకం, ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్, నేనేమంటున్నా ఎప్పుడు కూడా 50 ఏళ్లలో కాంగ్రెస్, నేనేమంటున్నా చిన్న గారు, ఎప్పుడైనా మీరు రాజకీయంగా చేసేటువంటి ప్రకటనలు చేయండి, రాజకీయ విమర్శలు చేయండి. ఇలా కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ గవర్నమెంట్ అప్పు చేసింది, అప్పు చేసిండు, అప్పు చేసింది, అప్పు చేసిందంటే నీకు అప్పు ఎవడు పుట్టిస్తలే నాకు అర్థం కాదు. తెలుగుకల్లా పనిచేసే ముచ్చటనే ఇది. ఓ, కాంగ్రెస్లకు అడ్వైజ్ ఇస్తున్నారు మీరు? ఇది నా రాష్ట్రం, కాంగ్రెస్కి అడ్వైజ్డ్ కాదు. ఈ రాష్ట్రం బాగుండాలని ఈ రాష్ట్రంలో ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డగా నాకు హక్కు ఉంది. నా రాష్ట్రము అంటే విచ్ఛిన్నం అవడో లేకుంటే ఇట్లా రేపు పొద్దుగల అభివృద్ధికి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదంటున్నా. ప్రతి కుటుంబానికి సగటున ప్రతి మనిషికి అప్పు ఉంటుంది ఏదో రకంగా. ఈ నీ కుటుంబం సాధుకోవడానికి అప్పు చేసినప్పుడు, నీ కుటుంబం బండి నడవాలన్నప్పుడే అప్పు చేసినప్పుడు, ఈ రాష్ట్రం నడవాలనుకున్నప్పుడు, ఈ రాష్ట్రం బాగుండాలనుకున్నప్పుడు అప్పు చేయడంలో తప్పేంది? ఓకే, అప్పు చేయరు, అప్పు చేయమా అభివృద్ధి చేయమా? మీరు అప్పులు వద్దున్నాయని చెప్పడం ఉద్దేశం ఏంటంటే మేము అప్పు చెయ్యం, అభివృద్ధి కూడా చెయ్యం, అదేనా మీరు చెప్పాల్సింది? చాలామంది చెప్తారు ఏ నాకు అప్పు అంటే చాలా భయం, అప్పు చేయనోడు ఎవడు కూడా అభివృద్ధి కాలే, గుర్తుపెట్టుకో. కుటుంబం మరీ ఎక్కువ అప్పు చేస్తే కూడా, అరే ఏం కదే, అప్పు ఉంటేనే డెఫినెట్గా మార్కెట్లో నీ విలువ పెరుగుతుంది, డెఫినెట్గా నీ మార్కెట్లో విలువ పెరుగుతుంది, నీకు రకరకాల పెట్టుబడులు వస్తాయి. ఇలా తెలంగాణలోకి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి వీళ్ళు చేసే ప్రభగండకు డెఫినెట్గా. ఇవన్నీ మనం తెలియనని కూడా చెప్తున్నాం, మా రాష్ట్రం ఇంత అప్పు ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు మీ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఎవరు అప్పులు ఇవ్వద్దు, పెట్టుబడులకు రావద్దు, పెట్టుబడులు పెట్టకునని చెప్తున్నారు మీరు? సగటున ఒక కుటుంబం నడపాలన్నప్పుడే అప్పు చేస్తే, సగటున ఒక వ్యక్తి బిజినెస్ పెట్టుకోవాలనుకున్నప్పుడే అప్పు చేస్తే, ఒక బండి కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఒక కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అప్పు చేసినప్పుడు, ఈ రాష్ట్రం బాగుండాలనుకున్నప్పుడు అప్పు చేస్తే తప్పేంది? అప్పు చేయలేదు అంటే నువ్వేం చేయలేదు అన్నట్లు లెక్క నా దృష్టి. కానీ నెల రోజుల కాలంలో కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి రాగానే ఆర్థిక రంగం పైన, విద్యుత్ రంగం పైన, సాగునీటి రంగం పైన, రెవెన్యూ అన్ని విషయాల మీద వాళ్ళు సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అవి పక్కకు పెట్టి ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళు చూస్తున్నారు. బుచ్చన్న, అది పొలిటికల్గా నేనేమంటా అంటే, వాళ్ళు ఏ పని చేసిండ్రో టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి భిన్నంగా చేయడానికి ప్రయత్నం చేయాలి, దానికి గొప్పగా చేసి దిగిపోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరం కూడా ఉన్నన్ని రోజులు అధికారంలో ఉంటామని ఎవరం అనుకోవద్దు బుచ్చన్న. ఇవాళ నాది, రేపు నీది, రేపు ఇంకొకటిది పదవి. అవును, నేనైతే అట్లా ఫీల్ అవుతా. పదవి అనేది శాశ్వతం కాదు, ఎప్పుడైనా మాజీలం కావాల్సిందే. ఎవరైనా సూత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ సూత్రం గుర్తుపెట్టుకుండా బ్రహ్మాండంగా నడుపుతాడని నేను. అవును, అయితే మీరు రాంగనే శ్వేతపత్రము అని ఆల్రెడీ మేము ఎన్నికలకు ముందే మేము శ్వేతపత్రం చెప్పినాం కదా. మేము ఏం చేసినాం ఎలక్షన్లో? మేము ఎన్నికలకు ముందు పోయేటప్పుడు అసెంబ్లీనే చెప్పిపోయినాం కదా. మీరు రాగానే తెల్లారి నుంచే మీ తప్పులు తీస్తాం, మీరు చేసినటువంటి ఇది కాదు కదా. ఇది అంటే ఒక కక్షపూరితమైంది, ఇది ఒక కక్షపూరితమైంది అంటే ఖచ్చితంగా వీళ్ళని డిఫేమ్ చేయాలన్నటువంటి టార్గెట్గా పనిచేస్తుంది. అది నా ప్రజలు నమ్ముతున్నారట, ప్రజలు దీన్ని హర్షించారు. వచ్చాను గొప్పగా చేయాలి. కేసీఆర్ గారు అది పెట్టిండ్రు, 2000 రూపాయలు పెంచేస్తాను, 4000 ఇయ్యు, మీరు బస్ ఫ్రీ ఇస్తానన్నారు, ఇయ్యు, ఎవరికి డిస్టర్బ్, అరే ఇచ్చిండ్రు, లొల్లి అవుతుంది, చిక్కలు పట్టుకుని కొట్టుకుంటారు. రోజు కొట్టుకుంటున్నారు, అరే రోజు కొట్టుకుంటాను. వీడియోలు మీరు చూస్తున్నారు, మీరు పెట్టే వీడియోలలో చూసుకుంటారు అంటే మేము వీడియోలో చూస్తున్నాం కదా. ఇలా మీరు నేను అంటలేను. మరి కొట్టుకున్నారంటే కొట్టుకున్నారంటే కొట్టుకుంటే చెప్పాలి కదా, తప్పు చెప్పినప్పుడు ఒప్పు కూడా చెప్పాలి కదా. ప్రజాపాలనని ప్రోగ్రాం పెట్టిండ్రు, ప్రజాపాలనని ప్రోగ్రాం పెట్టి వెనకటికి కాంగ్రెస్ పాలన చెప్పులు లైన్లో పెట్టి మళ్ళీ చెప్పులు లైన్లోకి వచ్చినాయి. కేసీఆర్ గారు అదేంది సకుటుంబ సర్వే చేసి ఒకే రోజుల 3.5 కోట్ల మందిని టచ్ చేయగలిగిన, మెలిగిన ఒక రాడు మళ్ళీ ఒక రోజు ఎక్స్టెండ్ చేసి మిగిలిన అన్ని కుటుంబాలను కలవగలిగినాం.
ఈ రాష్ట్రంలో 44 లక్షల పింఛన్లు ఇస్తున్నాం. ప్రజల్ని రోడ్డు ఇవ్వవలసిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ సకలజన సర్వే చేసి అంతమందికి లబ్ధి చేకూరిస్తే మళ్ళీ జనం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రోడ్డు మీద తెచ్చింది మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? అంత బాగుంటే రోడ్డు మీదకి రారు కదా. అన్న ప్రజలు ఆశావాహులు, గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఆశావాహులు. ఏమో వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నటువంటి భావన ఉన్నారు. అర్థమైందా? సామెత ఉంది వెనకటికి, తిడితే కోపం పెడతా అంటే ఆశ చెప్పలేము. వీళ్ళు ఏం చేస్తారు అన్నటువంటి భావన ఉండొచ్చు. వీళ్ళు చేసినటువంటి గ్లోబల్ ప్రచారమే నమ్మిండ్రు కదా కాంగ్రెస్ 4000 ఇస్తుందేమని. రాలే రాలే పాపం అనుకుంటారు. ఇప్పుడు నెల కూడా రాలేదు కదా. అరే తెల్లారే ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు, తెల్లారైతున్నారు. 9 తారీఖు నుంచి మొదలు పెట్టారని చెప్పే 100 రోజుల లోపల ఇచ్చిన హామీలు అమలు ఇప్పటి వరకు కూర్చున్న. ఇప్పుడు ఇది మనం దీని మీద ఇది మనం ఇప్పుడే మనం విమర్శించలేని కాదు కానీ నేను విమర్శించలేను. మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. మేము ఫస్ట్ గవర్నమెంట్కి వచ్చినాక మొదటి ఏంది ఆసరా పెన్షన్ 4000 ఇస్తామని చెప్పిండ్రు. కరెంటు బిల్లులు కట్టద్దని చెప్పిండ్రు. ఇలా పెన్షన్ ఇంకా రాలే, 4000 రాలే, గదే 2000 వేస్తారట. రైతులందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుండ్రు. ఏది రైతు బంధు కోసం? రైతు బంధు రాలే. నేనేమంటున్నా, దేనికైనా మీరు అందుకే వాళ్ళు చెప్తున్నారు ఖజానాల పైసలు లేవు ఇవ్వలేకపోతున్నామని. నేనేమంటున్నా ఖజానా అంటే నేనేమంటున్నా, ఇది ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటున్నా. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఒకవేళ నీకే ఒక ఇల్లు అప్ప చెప్పినాం అనుకో, ఎగ్జాంపుల్ నీకు ఇల్లు అప్ప చెప్పిండ్రు, మీ నాయన రిటైర్మెంట్ దిగిపోతుండు ఇంటికి పెద్ద కొడుకుగా అనుకో, ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటుంది రాజకీయం లే దిగిపోతుండు. దీనికి అయిపోయినప్పుడు మీ నాయన చేసిన అప్పో లేకుంటే ఎవరు చేసినో పాత అప్పో కొత్త అప్పో ఉంటుంది. ఆ ఇల్లు సరిదిద్దుకుంటావా? మన ఆయన అప్పు చేసిపోయిండు అప్పు చేసిపోయిండు అప్పు చేసిపోయిండు అని ఊరంతా ప్రపాదం చేసుకుంటావా? చెప్పు నాకు చెప్పు. అంటే నీ కుటుంబాన్నే నీ మీ నాయనని ఒక్కరినే బ్లేమ్ చేస్తున్నాడు కాదు, అది నీ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి బీఆర్ చేసిన అప్పుల గురించి ఏం మాట్లాడదు కాంగ్రెస్. అప్పుల గురించి అప్పులకు మిక్కి ఒకసారి మాట్లాడలేదు. అప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు వెనకటి కదా సినిమాలు ఉండే, మాటకు ముందు నాన్నగారు ఉన్న మాటకు వెనక నాన్నగారు అన్నట్టు. నువ్వు పొద్దున్న లేస్తే పడుకునేదాకా ఏ ప్రోగ్రామ్ అని పెట్టి అప్పుల గురించే చెప్పి ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు అని. అది తప్పు అంటున్నా. పొలిటికల్ విమర్శ తప్పు కాదు బిచ్చన్న, రాజకీయ విమర్శ తప్పు కాదు చెప్పుండ్రి, కానీ మొత్తం ఈ రాష్ట్రాన్ని దివాలు తీయద్దని నా అభిప్రాయం. ఒకవేళ అరే నా సజెషన్ చెప్తున్నా, మీ సూచన బాగుంది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెసు బీఆర్ఐ చేసిన అభ్యర్థిని గుర్తించలేదు, సోషల్ మీడియాలో ఒక అభిప్రాయం కూడా ఉంది, కేసీఆర్ ఓడిపోకుండా ఉంటే బాగుండేది కేసీఆర్ అనే మాట కూడా ఉన్నమాట వాస్తవం. కానీ ఇట్లా అనుకున్న వాళ్ళే అని ఓడగొట్టారు. మళ్ళీ అది కూడా గమనించాలి, చాలా విచిత్రంగా ఉంది, దీన్ని విశ్లేషణ చేయాలి. లోక్సభ ఎన్నికల్లో ఈ సానుభూతి ఓట్లుగా మారుతుందా బీఆర్ఎస్కు? నా అభిప్రాయం అయితే డెఫినెట్గా మారుతుంది. ఎందుకంటే చాలామంది అభిప్రాయంలో అరే కేసీఆర్ మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నా కానీ అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు కాకుండా పోతాడు అని అనుకోలే అనేటువంటి భావన చాలామంది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేడు అరే కాలేకపోయాడు అనేటువంటి మాటను చాలామంది జీర్ణించుకోలేకపోయింది. బుచ్చన్ ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మేము రెగ్యులర్గా ఉంటున్నాం కాబట్టి కొంతమంది నచ్చకపోవచ్చు కూడా, కొంతమందికి నచ్చకపోవచ్చు నేను చెప్పేది, కానీ ప్రజల్లో ఉన్నటువంటి కొంత ఫీలింగ్స్ ఇది. అరే మా నాయకుడు అంటే నేను ఇందాక చెప్పిన కదా లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యతిరేకత మీద మా ఎమ్మెల్యేను ఓడగొట్టినాం కానీ అసలు ఆయనే మొత్తం కుర్చీలకు వెళ్ళలేకుండా పోయిండా. సామాన్యులకు, గృహిణులకు, కామన్ మ్యాన్కి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలకు చాలామందికి బాధ చాలామందిలో కనబడ్డది. నిజంగా కూడా ఎక్స్పెక్ట్ చేయము అట్లా. మేము ఎక్కడన్నా మొన్న మేము పెళ్ళిళ్ళకు పోయినాం, పెళ్ళిళ్ళ పోయినప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం. ఏమన్నారు? మా ఎమ్మెల్యే ఓడిపోవాలనుకున్నాం కానీ కేసీఆర్ ఓడిపోతాడని తెలియదు బిడ్డ, చదువు రానోళ్ళు. అంటే ఇప్పుడు నేనేదో నా సొంత కవితం కాదు ఇది, ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని రకాలుగా మాట్లాడుతున్నా. ఎందుకంటే మేము ఎట్లుండాలి, మా పార్టీ ఎట్లుండాలి, విధానం ఎట్లుంది, అందరము ఏది చెప్పకుండా పోతే కూడా నష్టం జరుగుతుంది. మరి నష్టం జరుగుతుంది. అవును. సో కొన్ని కులం కులం మాట్లాడుకోవాలి డెఫినెట్గా. ఎక్కడో ఎందుకంటే
దీంట్లో మనము బ్యాష్ పెట్టితే చెప్తే కూడా నష్టం జరుగుతుంది. సో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలామందికి ఉండాలనేటువంటి అభిప్రాయమే చాలా ఎక్కువ మందికి. మాకు రెండు మూడు ఫ్యాక్టర్ల బుచ్చన్న మాకు ఏం జరిగిందంటే, మొదటగా మాకు ఉద్యోగుల నుంచి, రెండవది నిరుద్యోగుల నుంచి మాకు ఇది బాగా కొంత ఎఫెక్టివ్గా పనిచేసి, ఉద్యోగులు నిరుద్యోగులు పని కట్టుకొని, ఇక అంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు ఏందో తెలియదు, కానీ ఖచ్చితంగా కేసీఆర్ను టార్గెటెడ్గా అది చేసి దానికి మేము కొన్ని సవరణలు చేసుకుంటాం. అది చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకున్నాం అంటే, ప్రతి ఓటమి వెనుక ఒక ఉంటుంది ఒక కారణం, రివ్యూ జరగాలి. చేసుకుంటాం, రివ్యూ చేసుకుంటాం. అంటే రాబోయే కాలంలో ఇది ఏదైనా మా మంచికే అనుకుంటాం. ఆ భావన వచ్చిందో పాటు ఎందుకు, అరే ఇప్పుడు అది స్వీకరించాలి. మేము ఓడిపోయినప్పుడు దాన్ని గెలిచినప్పుడు ఎంత స్వీకరించినాం, ఓటమి కూడా అంత స్వీకరిస్తాం కదా. అందుకే మేము ఇలా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇంకా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నం చేస్తాం, మా లోపాలు ఎక్కడ ఉన్నాయో మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, బుచ్చన్న మళ్ళీ చెప్తున్నా, నేనంటే చాలా నియోజకవర్గాలు తిరిగినటువంటి అనుభవము, కొంత సంబంధాలు ఉన్నటువంటి, మొదటి నుంచి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మేము మారాలనుకున్నారు తప్ప మమ్మల్ని మార్చాలని ఎవరికి లేదు. ఓకే, మీరు మారాలని జనం అనుకున్నారు. మేము మారాలనుకున్నారు తప్ప మమ్మల్ని మార్చాలన్నంత కోపం ప్రజలకు లేదు. ఈ నిమిషాన్ని చెప్తున్నా, బాగుంది ఏదో ఈ డైలాగ్ కూడా బాగా చెప్తున్నా. అంటే మరి అంటే కొంచెం ఎక్కువ అనుకున్నాను, మీరు మారాల్సి వచ్చింది. అంటే నేనేమంటా, ప్రతి వాళ్ళని కలుపుకొని పోవాలి కింద. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అందరి గురించి చెప్పలే, కొందరు ఎమ్మెల్యేల ఉన్న వ్యతిరేకత, అక్కడ ఉన్నటువంటి కోపమే పనిచేయచ్చు. నేను అందరిని కూడా అనట్లేదు, కొంతమంది. అది ఏమైంది అంటే స్ప్రెడ్ అవుతుంటుంది. ఓకే, ఒక వ్యక్తి దగ్గర ఉన్న దాని మీద స్ప్రెడ్ అవుతుంటుంది ఒకరి నుంచి ఒకరికి, డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. రెండోది ఏం చెప్పినా, నీకు ఎక్కడైతే చర్చా వేదికలు ఉంటాయో గ్రాస్ రూట్లో, గ్రామస్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు నీ పార్టీని నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, నీ పార్టీని నువ్వు కాపాడాలి, నీ పార్టీ మీద నీ నాయకత్వం మీద ఎవరైనా నెగిటివ్ ప్రొపగండ చేసినప్పుడు డెఫినెట్గా నీ పార్టీని కాపాడే ప్రయత్నం చేయాలి, ఎవరమైనా సరే నాతో సహా. అది ఏమైంది, నీ మౌనం ఏమైంది తెలుసా, ఇంకోటికి ఊతం ఇచ్చినట్టు అయితే, అరే వాడే మాట్లాడతలేడు నిజమే కావచ్చు. ఇది కూడా ఒక కారణం ఉంటుంది, ఇది జరగాలి. ప్రతి క్యాడరు, ప్రతి లీడరు, ప్రతి కార్యకర్త ఈ ప్రయత్నం, నీ పార్టీని కాపాడుకోవడానికి డిఫెండ్ చేయాలి. ఈ ప్రయత్నం చేయాలి, జరగలేదు అంటే అనుకున్నంత స్థాయిలో జరగలేదు అనుకుంటున్నాను నేను. ప్రతిదానికి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు వచ్చి, కేటీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పలేరు కదా. పార్టీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ కార్యకర్తలు ఎవరమైనా పార్టీ ఓన్ చేసుకోవాలి, పార్టీని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇవి అంటే ఈ కారణాలు, ఇదొకటి నేను చెప్పదాల్సిన కారణం, ఇదొకటి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలైంది, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతున్నది, ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది, వారి మాటల ప్రభావం ఏ రంగాలపైన ఎట్లా ప్రభావం చూపబోతున్నది, ప్రభావితం చేయబోతున్నది, ఇత్యాది అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 2 దశాబ్దాల పాటు ఆ పార్టీలో ఉండి ఒకప్పుడు పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి వారి అనుభవాలు, రాజకీయ పార్టీపైన వారి పరిశీలన, వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.